హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ టమాటో చట్నీ ప్రిపేర్ చేసుకున్నానండి. ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడే నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 6 అవర్స్ ముందే ఒక గ్లాస్ పప్పు, 3 గ్లాసులు రవ్వ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. నేను గ్రైండర్లో కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ రవ్వ వేస్తున్నాను. ఇలాగా పిండి గ్రైండర్లో వేసుకుని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. పిండి గిన్నెలోకి వేసేసుకున్నాను. ఇప్పుడు రవ్వ కలుపుకుంటున్నాను. ముందుగానే వాష్ చేసుకుని పక్కన 3-4 టైమ్స్ వాష్ చేసుకుని పిండుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ విధంగా పిండి అనేది ఉండాలండి. 4 అవర్స్ బయట పెట్టేస్తే కొంచెం పులుస్తుంది, అప్పుడు వేసుకోవచ్చు. ఇడ్లీ స్మూత్గా వస్తాయి. ఇప్పుడు దీంతో మనం ఇడ్లీ ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా ఇడ్లీ గిన్నె తీసుకుని వాటర్ వేసుకోవాలి. 1 లోటా వాటర్ అయితే నేను వేసాను. ఇప్పుడు ముందుగానే రేకులకి ఆయిల్ రాసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు గట్టి పిండితో వేస్తున్నాను. మొత్తం పిండి అంతా వేసేసుకుని రేకు తీసుకెళ్ళి కంటైనర్లో పెట్టేసి మూత పెట్టేసుకుంటే 10 మినిట్స్లో ఇడ్లీ అనేది మనకి రెడీ అయిపోతుంది. చూసారా, ఉడికిపోయిందేమో చూద్దాం. సాఫ్ట్ ఇడ్లీ రెడీ అయిపోయిందండి, వేడివేడిగా. ఇప్పుడు టమాటా చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. టమాటాస్ 1/2 కేజీ ముందే సాల్ట్ వేసుకుని కొంచెం వాటర్లో పెట్టుకోవాలి. 3 గుళ్ళ నూనె వేసుకుని 1 టేబుల్ స్పూను సరిపోతుంది. ఆ ముక్కలన్నీ వేసేసుకుని చిన్న చింతపండు కొంచెం వేసుకోవాలండి. ఎక్కువ ఏం అవసరం లేదు, కొంచెమే. కళ్ళుప్పు వేసుకుని కొంచెం కొత్తిమీర వాష్ చేసుకుని, కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను నేను. వేసుకొని కొంచెం పెద్ద మంట పెడితే ఇలా వాటర్ బయటకు వస్తుంది. తర్వాత మీడియంలో పెట్టుకుని అడుగంటకుండా చూసుకోండి. 5 మినిట్స్ 10 మినిట్స్ పడుతుందండి. తర్వాత ఆరబెట్టుకుని మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ అన్నీ కూడా ముందు వేయించి పెట్టుకోవాలి. అవి వేసుకుని ఈ టమాటా గుజ్జు కూడా వేసుకుని మిక్సీ పట్టుకుంటే, తాలింపు వేసుకుంటే ప్రిపేర్ అయిపోతారు. రెడీ అయిపోయిందండి టమాటా చట్నీ కూడా. ఇప్పుడు ఇడ్లీ టమాటా చట్నీ సర్వ్ చేసేసుకుందాం. ఎంత సాఫ్ట్గా, చాలా సాఫ్ట్గా ఉంటాయండి, స్మూత్గా. 1-4 ఎక్కువే లాగిస్తారు. సరేనా, మీరు కూడా ఈ డిష్ని ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.